బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరొక అరెస్ట్ జరిగింది. చారియాట్ మీడియా అధినేత రాజేష్ జోషిని ఈడీ అరెస్ట్ చేసింది. నిన్న గౌతమ్ మల్హోత్రా అనే వ్యక్తిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే సిబిఐని కూడా నిన్న ఒక్కరిని అరెస్ట్ చేసింది. రామచంద్ర పిల్లయ్యకు ఆడిటర్గా వ్యవహరించిన బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. అరెస్టుల పర్వానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అటు దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నిన్న ఒక వ్యక్తిని అటు సిబిఐ నిన్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈడీ అటు సిబిఐ అరెస్ట్ చేసింది. కోరంట్ల బుచ్చిబాబుతో పాటు మరో వ్యక్తిని కూడా నిన్న అరెస్ట్ చేసింది. తాజాగా అటు మీడియా సంస్థ యజమాని చారియట్ ప్రొడక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నడిపిస్తున్న రాజేష్ జోషిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రాజేష్ జోషి గోవా ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. అటు గోవా ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ఆయన పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. అందుకు గాను ఆయన అకౌంట్లోకి భారీగా నగదు బదిలీ అయింది. సౌత్ గ్రూప్ నుంచి 31 కోట్ల రూపాయలు నగదును అటు రాజేష్ జోషి అకౌంట్కి బదిలీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దినేష్ అరోరాకు ఆ నగదును జోషి అందించినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అమిత్ అరోరా అప్రూవర్గా మారాడు. ఆయన సోదరుడు దినేష్ అరోరాను కూడా గతంలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈరోజు అటు రాజేష్ జోషిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. రాజేష్ జోషి గోవా ఎన్నికల్లో అభ్యర్థులకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు వారికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలన్నింటినీ అన్ని తానే నిర్వహించాడు. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఆ ఖర్చు చేసిన డబ్బంతా కూడా సౌత్ గ్రూప్ నుంచి లంచాల రూపంలో అతనికి అందినట్లుగా అతని ఖాతాలకు బదిలీ అయింది. అదంతా కూడా అక్రమంగా సంపాదించిన సొమ్మును లంచాల డబ్బును అతని ఖాతాకు బదిలీ చేసినట్లుగా ఈడీ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జోషిని మరికాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన్ని తిరిగి కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. పవన్ అంటే ఇప్పుడు తాజా అరెస్ట్తో ఈ కేసులు ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకా మున్ముందు ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది పవన్? ఈడీ ఇప్పటికే ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తుంది. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు తదితరులందరినీ, సమీర్ మహేంద్రు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ కేసులో 2 ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. మొదటి ఛార్జ్షీట్లో కల్వకుంట్ల కవిత పేరును కూడా ఈడీ అధికారులు ప్రస్తావించారు. 2వ ఛార్జ్షీట్లో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన సమీర్ మహేంద్రును ఎలా కలిసింది, వాళ్ళు సౌత్ గ్రూప్ను లబ్ధి చేకూర్చే విధంగా ఏ రకంగా ప్రవర్తించింది తదితర వివరాలన్నింటి కూడా ఈడీ అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పటిదాకా ఈడీ చేసిన అరెస్టులు చూసినట్లయితే 8వ అరెస్టుగా చెప్పుకోవాలి. ఇప్పటికే 7 గురిని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసింది. అటు సిబిఐ కూడా సమాంతరంగా దీంతో దర్యాప్తు చేస్తుంది. ఈడీ మాత్రం కేవలం నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్కి సంబంధించిన వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈరోజు చారియట్ మీడియా హౌస్ సంస్థ యజమాని రాజేష్ జోషిని అరెస్ట్ చేసింది. ఆయనకు సౌత్ గ్రూప్ నుంచి దాదాపుగా 31 కోట్ల రూపాయలు బదిలీ అయింది. ఆ బదిలీ అయిన నగదును అటు దినేష్ అరోరాకి ఇవ్వడం, అట్లనే ఆప్ అభ్యర్థుల కోసం ఆయన ఖర్చు చేసినట్లుగా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈయనను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి కస్టడీకి తీసుకున్న తర్వాత ఆయనను విచారించి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరోపక్క నిన్న సిబిఐ అధికారులు బాబును కూడా అరెస్ట్ చేశారు. నిన్న కోర్టు 3 రోజుల పాటు ఆయన కస్టడీకి ఇస్తూ అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఆయన విచారణ కూడా కొనసాగుతుంది. బుచ్చిబాబు వెల్లడించే అంశాలను బట్టి మరికొన్ని అరెస్టులు సిబిఐకి కూడా చేసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ పవన్ కుమార్, థ్యాంక్ యూ.